మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము భర్తను వశపరుచుకోవటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? మనం కొంతమందిని కనుక ఆడవాళ్ళని చూస్తూ ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోయినటువంటి కారణం చేత కావచ్చు, లేదా భర్త పరస్త్రీ వ్యామోహంలో పడి భార్యను పట్టించుకోకపోవటం వలన కావచ్చు. కొంతమంది స్త్రీమూర్తులు అనేక రకాలుగా క్షోభ పడిపోతూ ఉంటారు. ఇటు పుట్టింట్లో చెప్పుకోలేక, అటు అత్తవారితోనూ చెప్పుకోలేక అనేక రకాలుగా నలిగిపోతూ ఉంటారు. ఇంకా కొన్ని కుటుంబాల్లో కనుక చూసినట్లయితే భర్త నుంచి సరైనటువంటి ఆర్థిక సహాయం కూడా అందదు. అటువంటి సందర్భంలో ఆ గృహిణి, ఆ మహా ఇల్లాలు, ఆ సాధ్వీమణి పడేటటువంటి బాధ వర్ణనాతీతం. మరి వీరికి ఏ విధంగా ఉపశమనం కలుగుతుంది? ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మరలా భర్త వారికి వశమవుతాడు అనేది ఒకసారి చూడాలి. జనరల్గా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, వివాహం చేసే ముందు అవగాహన లోపం వలన కావచ్చు, తెలియనితనం వలన కావచ్చు, లేదా మనవాళ్లేలే దగ్గర వాళ్ళలే తెలిసిన వాళ్ళు తీసుకొచ్చిన సంబంధమని జాతకాలు చూపించుకోకుండా ఏదో పేరు ప్రకారం అబ్బాయి పేర్లో మొదలక్షరం, అమ్మాయి పేర్లో మొదలక్షరాన్ని చూసి నక్షత్రాన్ని బట్టి ఒకే 18 పాయింట్లు వచ్చినాయి, 20 పాయింట్లు వచ్చినాయని పెళ్లిళ్ళు చేసి ఆ తరువాత వాళ్ళు పడేటటువంటి బాధలను చూస్తూ ఉంటారు. జనరల్గా ఎప్పుడైనా సరే సమస్య రాకముందే దానికి సంబంధించినటువంటి నివారణ ఆలోచించాలి. అంటే వస్తుందేమో, మనం ఒక పని చేసేటప్పుడు దాంట్లో మనకు మంచి ఫలితము కలగవచ్చు, చెడు ఫలితము కలగవచ్చు. ఒకవేళ చెడు కలిగితే ఏం చేయాలని ముందుగానే ఆలోచించుకోవాలి. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదు. ముఖ్యంగా పెళ్ళి అంటే నూరేళ్ల పంట, నూరేళ్ల పాటు ఆనందంగా ఉండాల్సినటువంటిది. మరి అటువంటి నూరేళ్ల పంట కాస్త నూరేళ్ల మంటలాగా మారిపోకూడదు, అనుక్షణం భగభగలాడుతూ ఉండిపోకూడదు. అటువంటి తీవ్రమైన సమస్యలు అనుభవిస్తున్నటువంటి స్త్రీ జాతి కోసం, విపరీతంగా బాధపడుతున్నటువంటి స్త్రీమూర్తుల కోసం, గృహిణుల కోసం ఒక చిన్న తాంత్రికమైనటువంటి వశీకరణ మంత్రం ఒకటి తెలియజేస్తున్నాను. ఎవరైతే ఇది కేవలం ధర్మ మార్గంలో మాత్రమే దీనిని ఉపయోగించాలి, అధర్మ మార్గంలో దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు, ఇది ఎవరెవరు ఉపయోగించాలి అంటే, ఎవరైనా సరే స్త్రీమూర్తి తన భర్త ద్వారా ఇబ్బందులు పడుతున్నప్పుడు, లేదా భర్త తాగుబోతయ్యి వ్యసనపరుడుగా మారి భార్యను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారు, లేదా పరాయి స్త్రీకి ఆకర్షితులయ్యి వారి యొక్క వ్యామోహంలో పడి కుటుంబాన్ని పట్టించుకున్నటువంటి వారు, లేదా నిరంతరం కలహాలతో ఉండేటటువంటి కాపురంలో బాధపడుతున్నటువంటి వారు ఈ స్త్రీమూర్తులు ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాన్ని కనుక పాటించినట్లయితే ఒక 40 రోజుల్లోనే సత్ఫలితాన్ని పొందుతారు. చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఇది. ఇది ఏం చేయాలంటే ఒక చిన్న తాంత్రికమైనటువంటి పరిహారమే ఇది. మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే, దీంట్లో మనకు మీ నక్షత్రం ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పుడు మీది ఉదాహరణకు భరణి నక్షత్రం అనుకుందాం. మీ పేరు ప్రకారం కానీ, మీకు జన్మించినటువంటి నక్షత్ర ప్రకారం కానీ, మీ కనుక జన్మించినటువంటి నక్షత్రం కనుక లేకపోతే మీ పేరులో ఉండేటటువంటి మొదటి నక్షత్రం ఏముంటుందో చూసుకొని ఆ నక్షత్రం ఏ రోజునైతే వస్తుందో ఆ రోజున మనము ఇది ప్రారంభించాలి. అంటే మీ జన్మ నక్షత్రం రోజున దీన్ని మనం ప్రారంభించాలి. ప్రారంభించే ముందు ఏం చేయాలంటే, జన్మ నక్షత్రం రోజున అంటే రేపు మన జన్మ నక్షత్రం అవుతుంది, మనం దీనిని రేపు పొద్దున ప్రారంభిస్తాము అనుకునేటటువంటి అనుకునేవారు ముందు రోజు చక్కగా స్నానం చేసి, వీళ్ళు ఏం చేయాలంటే స్నానం చేసిన తర్వాత అమ్మవారికి మీ ఇంట్లో ఉండేటటువంటి పూజామందిరం ముందు కూర్చొని అమ్మవారికి 5 రకాలైనటువంటి నూనెలతోటి 7 ఒత్తులేసి అమ్మవారికి అభిషేకం, దీపం వెలిగించాలి. 5 రకాలైనటువంటి నూనెలు, వాటిలో మీకు నువ్వుల నూనె ఉంటుంది, ఆముదం ఉంటుంది, తర్వాత ఆవు నెయ్యి ఉంటుంది, ఇంకా మీకు కలిసిన కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు, ఇంకా మొత్తం ఏదైనా సరే మీకు దొరికినటువంటి 5 రకాలైనటువంటి నూనెలతోటి ఆ నూనెలను కలిపి దీపంలో 7 ఒత్తులు వేసుకొని
ఏడు వత్తులు వేసుకుని ముందు రోజే దీపం వెలిగించి అమ్మవారి ముందు కూర్చొని సంకల్పం చేసుకుని, తల్లి నా సమస్య ఈ విధంగా ఉంది, నేను నా పుట్టింటి వారికి కానీ అట్ని అత్తగారింటి వారికి కానీ ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను, నా సమస్యకు నీవే పరిష్కారం చూపించని చెప్పేసి ముందు రోజు అంటే ఆ రోజు ముందు రోజు మీకేమవుతుంది, పరమ మిత్ర తారవుతుంది. మీ జన్మ నక్షత్రం రోజు మీకు జన్మతారవుతుంది, జన్మ నక్షత్రానికి ముందు రోజున మీకు పరమ మైత్ర తారవుతుంది. అంటే ఆ రోజున ఇది దీపం వెలిగించి ఈ విధంగా అమ్మవారి ముందు మీ మనస్సులో ఉన్నటువంటి బాధను ఆ దీపాన్ని చూస్తూ అమ్మవారికి ఎదురుగా సంకల్పం చేసుకుని చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత అదే రోజు ఆ ఏదో రోజు అయితే మీరు దీపం వెలిగించారో ఆ రోజు ఏం చేస్తారంటే ఒక మంత్రాన్ని ఆ దీపం వైపుగా చూస్తూ 108 సార్లు చక్కగా పారాయణ చేయండి. మంత్రం కూడా చాలా చిన్న మంత్రం, ఇది యక్షిణీ దేవత యొక్క మంత్రం. యక్షిణులు అనేటటువంటి వారు మానవులకు శీఘ్రంగా వరాన్ని ప్రసాదిస్తారు. వీళ్ళు మనం ఎప్పుడైతే యక్షిణీ దేవతలను ఆరాధన చేస్తూ ఉంటామో వాళ్ళు మనకు కనపడకుండా ఎలా ఉంటారంటే సూక్ష్మ రూపంలో ఉంటారు. సూక్ష్మ రూపం అనే దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మనకి ఇప్పుడు కాశీలో అప్పుడప్పుడు మనకి గంగానదికి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి, కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. మీరు అక్కడ కనుక చూసినట్లయితే కొంతమంది యోగులు స్వాములు వాళ్ళందరూ కూడా అంటే అక్కడ ఉండేటటువంటి కాశీ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అంటే సాధువులు సన్యాసులు వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది మనకు అక్కడ కాశీ మహారథంలో కనిపిస్తారు. వాళ్ళు మీరు చూడండి ఎక్కడా కూడా ట్రైన్లలో ప్రయాణించరు, బస్సుల్లో ప్రయాణించరు, విమానాల్లో ప్రయాణించరు. కానీ ఆ కరెక్ట్గా కుంభమేళా జరిగే సమయానికి కొన్ని లక్షల మంది అక్కడ కనిపిస్తూ ఉంటారు. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు సూక్ష్మ రూపంలో ప్రయాణిస్తారు. అలానే మనం కనుక యక్షిణీదేవిని కనుక ఆరాధన చేసినట్లయితే యక్షిణీదేవి మనకి సూక్ష్మ రూపంలో ఉండి మన సమస్యను మొత్తాన్ని శీఘ్రంగా పరిష్కరిస్తుంది. అది ఏమిటంటే మంత్రం ఏమిటంటే ఓం నమో మహాయక్షిణ్యై మమ పతిం మే వశ్యం కురుకురు స్వాహ. మంత్రం చాలా చిన్న మంత్రం, తప్పు లేకుండా చదవండి. మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు మంత్రం కనిపిస్తుంది. ఓం నమో మహాయక్షిణ్యై మమ పతిం. ఆ పతిం అనేటటువంటి ప్లేస్లో మీ మమ పతిం అని పెట్టిన తర్వాత మీ భర్త పేరు కూడా దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓం నమో మహాయక్షిణ్యై మమ పతిం మే వశ్యం కురుకురు స్వాహ. ఓం నమో మహాయక్షిణ్యై మమ పతిం మే వశ్యం కురుకురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని ఆ దీపాన్ని చూస్తూ మీ ఇంట్లో ఉండేటటువంటి పూజామందిరంలో ఉండేటటువంటి అమ్మవారిని చూస్తూ ఈ మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేయండి. ఇలా 21 రోజులు కానీ 41 రోజులు కానీ చేయండి. 41 రోజులు కనుక చేసేటట్లయితే 42వ రోజుకి మీ ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు నెగిటివ్ ఇంపాక్ట్ అంతా తొలగిపోయి అనుకూలంగా మారుతుంది. ఈ మంత్ర పారాయణం అయిపోయిన తర్వాత అమ్మవారికి అటుకులు నైవేద్యంగా పెట్టండి. శుక్రవారం రోజున కనుక అయితే పొంగల్ నైవేద్యంగా సమర్పించండి. ఆడవాళ్ళకి మధ్యలో 4 రోజులు ఆటంకం వస్తుంది. ఆటంకం వచ్చినప్పుడు ఆ 4 రోజులు వదిలిపెట్టి మిగిలినవి కౌంట్ చేసుకోండి. ఈ విధంగా చేయటం వలన అద్భుతమైనటువంటి ఫలితాన్ని స్త్రీమూర్తులు పొందుతారు. ఇవి స్త్రీమూర్తులు భర్తను వశపరచుకోవటానికి కావలసినటువంటి వశీకరణ మంత్రం. శుభం.